నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ సాధన సేజల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా పర్యటనకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి పోర్టుపోలియో జడ్జ్ కి ఘన స్వాగతం పలికిన జుడిషియల్ మరియు పోలీస్ అధికారులు. తొలి ఏడాది పూర్తి చేసుకున్న మంచిర్యాల మలబార్ గోల్డ్ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల తపాలా శాఖ కార్యాలయంలో ప్యాకింగ్ మిషన్ను ప్రారంభించిన సూపరింటెండెంట్ సేవలు మరింత వేగవంతం కానున్నట్లు వెల్లడి. తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తి మంచిర్యాల జిల్లా పోర్ట్ఫోలియో జడ్జ్ ఏ వెంకటేశ్వరరెడ్డి మంచిర్యాలకు వచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు, జిల్లా జడ్జ్ మరియు బార్ అసోసియేషన్ నేతలు హైకోర్టు న్యాయమూర్తికి ఘనస్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 42 సర్వే నెంబర్లు గల కోర్టు ల్యాండ్ను మరియు బిల్డింగ్ను పరిశీలించారు. ఆయన మంచిర్యాల జ్యుడీషియల్ న్యాయమూర్తులు మరియు అధికారులు న్యాయవాదులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టులో నెలకొని ఉన్న వివిధ సమస్యలను బార్ అసోసియేషన్ న్యాయవాదులు హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలపైన సానుకూలంగా స్పందించిన ఆయన వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో జ్యుడీషియల్ పరమైన సమస్యలు అధికంగా ఉన్న నేపథ్యంలో వాటిని క్రమక్రమంగా పరిష్కరించే కోణంలో ప్రయత్నాలు జరుగుతాయని బార్ అసోసియేషన్ నేతలకు పోర్ట్ఫోలియో జడ్జి తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి సత్తయ్య, జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్తో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు.
మార్తిన పరిస్థితులకు అనుగుణంగా పోటీ ప్రపంచంలో మరింత రాణించే క్రమంలో భాగంగా పోస్టల్ రంగంలో ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల తపాలా కార్యాలయ మెయిన్ బ్రాంచ్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్సల్ ప్యాకింగ్ మిషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ కేబీఆర్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్సల్ సర్వీస్ను వేగవంతం చేసే క్రమంలో భాగంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఫలితంగా పార్సల్ బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు త్వరితగతిన సేవలను అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని కస్టమర్లు వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల హెడ్ పోస్ట్ మాస్టర్ సంజయ్, పిఎల్ఐ మేనేజర్ శ్రావణితో పాటు తపాలా ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు. నేను ఆదిలాబాద్ పోస్టల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. నేను నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ నాలుగు జిల్లాలకు ఈ పోస్టల్ సూపరింటెండెంట్ని. ఈరోజు ఈ మంచిర్యాల హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఈ పార్సల్ ప్యాకింగ్ మెటీరియల్స్ అన్ని కూడా బుక్ మనం ప్యాక్ చేయడం కోసం ఈ మిషన్స్ ఈరోజు ప్రారంభించుకోవడం వచ్చాను. వీటి ఖరీదు 130,000. చాలా చక్కగా ఉండి వాటర్ ప్రూఫ్ ఈ ఇందులో ఇక్కడ ప్యాక్ చేసిన పార్సల్స్ వాటర్ ప్రూఫ్, చాలా చక్కగా దేశంలో ఎక్కడికైనా పంపించవచ్చు. ఈ సౌకర్యాలను మన భారతదేశం మొత్తంలో అన్ని హెడ్ పోస్ట్ ఆఫీసుల్లో కలిగించారు. ఆదిలాబాద్ అయిపోయిన తర్వాత ఇవాళ నేను ఇవాళ మంచిర్యాల రావడం జరిగింది. దేశం మొత్తం మీద కూడా ఇదే రకంగా పార్సల్ బుకింగ్ ఉంటుంది. ఇది మంచి సర్వీస్ ప్రజలకు మేము తంతి తపాలా శాఖ కలిగిస్తుంది కాబట్టి అందరూ చక్కగా వినియోగించుకోండి. ఈ మంచిర్యాల పోస్ట్ ఆఫీస్ మరింత అభివృద్ధి చెందాలన్నదే. నా పేరు ఏం సంజయ్ కుమార్ అండి. ఇక్కడ నేను మంచిర్యాల హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్గా పనిచేయుచున్నాను. ఈరోజు మా ఎస్పీ గారి ద్వారా ఇక్కడ పార్సల్ బల్క్ బుకింగ్ అనేది స్టార్ట్ అయిందండి. సో నా విజ్ఞప్తి ఒకటే, మంచిర్యాలలో ఉన్న ప్రజలు కానివ్వండి, వ్యాపారవేత్తలు కానివ్వండి, ఈ మధ్యన అందరూ ఆన్లైన్ బిజినెస్ చాలామంది చేస్తున్నారు.
వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఈ దీన్ని ఉపయోగించగలరని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఆదిలాబాద్ డిస్టిక్ డివిజన్ సూపరింటెండెంట్ గారు, నాలుగు జిల్లాలకి ఉమ్మడి జిల్లాలకి అధికారి వారు కేబీఆర్ ప్రసాద్ గారు ఈరోజు శ్రమకి ఓర్చి ఇక్కడికి మంచిర్యాల రావడం జరిగింది. అలాగే పార్సల్ బుకింగ్ ప్యాకింగ్ మిషన్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ దీన్ని పబ్లిక్ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. తర్వాత పోస్టల్ సేవల్ని ప్రతి ఒక్కరూ అందుబాటులోకి తీసుకోవాలి, ప్రతి ఒక్కరూ పోస్టల్ సేవల్ని తీసుకోవాలి. అలాగే పబ్లిక్ దాని ఉన్న ఒపీనియన్ ఏంటంటే పోస్టల్ అంటే ఒక ఉత్తరాలు మాత్రమే, ఉత్తరాల బట్టవాడ మాత్రమే, ఏం పనులు లేవు అని అనుకుంటారు. కానీ పోస్టల్ సేవలు ప్రచారం లేక మరుగున పడిపోతున్న తరుణం ఇది. ఇంకొకటి ఏంటంటే పార్సల్ బుకింగ్ కానీ ఇక్కడ ఆధార్ కార్డు మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆధార్ కార్డు మీ సేవ బయట బుక్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు స్కూల్ పిల్లలకి ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇక్కడ మేము సేవలను అందిస్తున్నాము. ఆధార్ అప్డేషన్ కానీ, నేమ్ చేంజింగ్ కానీ, ఏదైనా ఆధార్కి సంబంధించినటువంటి ప్రతి సేవల్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇక్కడ మీరు తీసుకోవచ్చు. అన్ని సేవలు పిఎల్ఐ ఇన్సూరెన్స్, పిఎల్ఐ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. దీన్ని మనం ప్రతి ఒక్కరు మీరు వినియోగించుకోవాలని, ఎటువంటి అనుమానం ఉన్నా కూడా మీరు వచ్చి పోస్టల్ శాఖకు వచ్చి మీరు వివరాలు తెలుసుకొని మీరు ఈ సౌకర్యాన్ని మీరు అందుబాటులోకి తీసుకోగలరని కోరుతున్నాను. ఈ పార్సల్ బుకింగ్ సేవలు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా మీరు పార్సల్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. ఇది చాలా మా సూపరింటెండెంట్ గారు శ్రమకి ఓర్చి ఈ మీ మిషన్ అనేది ఇక్కడ అందుబాటులోకి తేవడం జరిగింది. ఈ ముఖంగా అందరికీ ఈ మీడియా ద్వారా. మంచిర్యాల పట్టణంలోని మలబార్ గోల్డ్ తొలి వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే దివాకర్ రావు రిబ్బన్ కట్ చేసి, డైమండ్ జ్యువెలరీ షోను మరియు కేక్ కట్ చేసి వార్షికోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కస్టమర్ల యొక్క ఆదరాభిమానులతో తొలి ఏడాదిని పూర్తి చేసుకున్న మంచిర్యాల మలబార్ గోల్డ్ను ప్రశంసించారు. రానున్న రోజుల్లో మరింత వ్యాపార రంగంలో రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మలబార్ గోల్డ్ డైరెక్టర్ ఆఫ్ హెడ్ రోషన్, టీఆర్ఎస్ యూత్ నాయకులు విజిత్ రావుతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
మల్బార్ ఏదైతే గోల్డ్ షాప్ అది ఓపెన్ చేసి 1 ఇయర్ అవుతున్న సందర్భంలో ఈరోజు 1 ఇయర్ సెలబ్రేషన్ మరి అందరిని ఆహ్వానించినందుకు యాజమాన్యాన్ని అభినందిస్తూ మంచిర్యాల నడిబడ్డులో ఒక మంచి గోల్డ్ షాప్ ఉండడం ఒక నాణ్యత గల గోల్డ్ షాప్లో మరి ఈ మంచిర్యాల కాకుండా పరిసర ప్రాంతాల నుంచి మరి ఇక్కడ పర్చేజ్ రావడం ఈ షాప్ మీద ఒక నమ్మకం విశ్వాసాన్ని మహిళా తల్లు కూడా పెద్ద ఎత్తున పర్చేజ్ చేయడం జరుగుతుంది అంటే ఒక మంచి మోడల్గా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కానీ తర్వాత అందులో క్వాలిటీ గోల్డ్ ఈ మల్బార్ గోల్డ్కు ఒక ప్రాధాన్యత ప్రత్యేకత ఇంకా భవిష్యత్తులో ఈ షాపు ఈ యాజమాన్యం ఇంకా వృద్ధిలోకి రావాలి ఈ ప్రాంత ప్రజలకు ఈ షాప్ మీద నమ్మకం విశ్వాసం కలిగింది ఇంకా అదేవిధంగా కలిగే దిశగా మీ నాణ్యమైన వస్తువులు మరి కస్టమర్స్కు మరి ఇచ్చి ఇంకా మీలో ఒక ప్రాధాన్యత ప్రత్యేకత పెంచుకోవాలని మంచిర్యాల పట్టణానికి అందించే దిశగా షాప్ ఉండడం కూడా మరి మంచిర్యాల పట్టణానికి అందంగా ఉంది ఈ సందర్భంలో మరొకసారి 1 ఇయర్ సెలబ్రేషన్ సందర్భంలో శుభాకాంక్ష ది ఫస్ట్ ఇయర్ దట్ వీ హీన్ హియర్ యాస్ మలబార్ So people are accepting us only because of the purity that we give. Purity kosame manaki trust undi ikkada. So maybe oka 1000 rupees 2000 rupees ekko undochu ikkada. But the gold that we give manam edi gold meeku istunda kuda adi daniki oka 100% purity undi oka value for money undi oka gold ki. So aa nambakam manaki undi ippudu. So dan kosam ippudu manam oka ఫస్ట్ పొజిషన్లో ఉంది ఇక్కడ సో మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకా కమింగ్ ఇయర్స్లో ఇంకా ఎక్కువ అవుతుంది మనకి సేల్స్ కూడా మనం ఎంత ఎక్కువ సేల్ చేసిందో కూడా దానిలో ఒక సిఎస్ఆర్ ఉంది మనకి చారిటీ ఉంది ఒక ప్రాఫిట్లో ఒక 5% మనం ఇప్పుడు సిఎస్ఆర్లు మనం చారిటీ సర్వీసెస్లో మనం ఇస్తుంది సో ఇంకా ఎక్కువ సేల్స్ ఉందా ఇంకా ఎక్కువ చారిటీ మనం చేయొచ్చు ఏది షోరూమ్ ఉందా కూడా మనం ఆ షోరూమ్ ఉందా ఆ లొకేషన్లో మనం ఒక చారిటీ చేస్తుంది సో అందరికీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మంచిర్యాల జిల్లా పర్యటనకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి పోర్టు పోలియో జడ్జ్ కి ఘన స్వాగతం పలికిన జ్యుడిషియల్ మరియు పోలీస్ అధికారులు తొలి ఏడాది పూర్తి చేసుకున్న మంచిర్యాల మలబార్ గోల్డ్ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దివాకర్ రావు మంచిర్యాల తపాలా శాఖ కార్యాలయంలో ప్యాకింగ్ మిషన్ను ప్రారంభించిన సూపరింటెండెంట్ సేవలు మరింత వేగవంతం కానున్నట్లు వెల్లడి నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం ఏసీటీ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం